Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అత్త వర్సెస్ కోడలు ఏపీ పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయంటే ఎన్నో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అదే క్రమంలో ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో గొడవలు కూడా చెలరేగుతాయి. కొంతకాలం పాటు ఆ గొడవల తాలూకు వాతావరణం కూడా ఉంటుంది. అయితే పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని, తమ ఆధిపత్యం చూపించాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పటి వరకు కలిసిమెలిసి ఉన్నవాళ్ళు సైతం పోటీకి సిద్ధపడతారు. అన్నదమ్ములు తోటి కోడళ్లే కాదు, అత్త కోడళ్ల మధ్య కూడా పోటీ ఉంటుంది. తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. అయితే ప్రస్తుతం ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక్కడ శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మాతల గ్రామంలో అత్త కోడళ్లు సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారు. ప్రస్తుతం అందరి దృష్టి ఈ గ్రామంపైనే పడింది. పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట మోహన్రావు సతీమణి, కలమట వేణమ్మ టీడీపీ మద్దతుతో బరిలో నిలవగా, ఆమె చిన్న కోడలు కలమట సుప్రియ వైసీపీ మద్దతుతో పోటీ పడుతున్నారు. గతంలో 4 సార్లు మాతల గ్రామానికి సర్పంచ్గా కలమట వేణమ్మ గెలిచారు. అయితే ఇప్పుడు ఆ కుటుంబం నుంచే స్వయాన కోడలే వేణమ్మపై పోటీకి దిగడం గమనార్హం. అయితే వీళ్ళిద్దరూ గ్రామంలో పోటాపోటీగా ప్రచారం చేపట్టారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీలో ప్రభావం కంటే వ్యక్తిగత ప్రతిష్ట ముఖ్యం. ఈ నేపథ్యంలో ప్రజలు చాలా ఏళ్లుగా సర్పంచ్గా గెలుపొందిన వేణమ్మను ఎన్నుకుంటారో లేక ఆమె కోడలకు అవకాశం ఇస్తారో ఈ నెల 9న తేలిపోనుంది.